హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈరోజు మనం విజయవాడ బైపాస్ రోడ్ Package-3 పనులు చూస్తున్నాం. చాలా అంటే చాలా రోజుల తర్వాత బైపాస్ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ వీడియో పెడుతున్నాను. అది మన చిన్నౌట్పల్లి ఎండ్ ఏదైతే స్టార్టింగ్ ఉందో, 0 పాయింట్ ఉందో చిన్నౌట్పల్లి దగ్గర, అక్కడ జరిగినటువంటి పనుల గురించి, అలాగే అక్కడి నుంచి సుమారుగా అంటే మొత్తం 30 కిలోమీటర్స్ ఒకేసారి కాకుండా 2-3 కిలోమీటర్స్ అయినా డెఫినెట్గా రెగ్యులర్గా వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది 0 పాయింట్ దగ్గర నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్ ఏదైతే నిర్మిస్తున్నారో దానికి సంబంధించిన అప్రోచ్ రోడ్ పనులు. ఫ్లైఓవర్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది 100%. ఇటువైపు అటువైపు దీనికి కనెక్టివిటీ అంటే పైన స్లాబ్ వరకు అప్రోచ్ రోడ్స్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కింద రెండు వైపులా కూడా విజయవాడ నుంచి వచ్చేవి, అలాగే ఏలూరు నుంచి వచ్చేవి ఏదైతే సర్వీస్ రోడ్స్ ఉంటాయో అవి నిర్మించాల్సి ఉంది. ఇది చిన్నౌట్పల్లి దగ్గర నిర్మిస్తున్నట్టు బైపాస్ రోడ్డుకు సంబంధించిన, ఆ జంక్షన్కు సంబంధించిన పనులు మనం చూస్తున్నాం. ఈ కనెక్టివిటీ మ్యాక్సిమం రేపు ఫిబ్రవరి కల్లా ఈ 30 కిలోమీటర్లు కూడా కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. రేపు ఫిబ్రవరి తర్వాత దాదాపు మనం చిన్నౌట్పల్లిలో స్టార్ట్ అవుతే గొల్లపూడి వరకు కూడా నాన్ స్టాప్గా జర్నీ చేసే అవకాశాలు అయితే ఎక్కువ శాతం ఉన్నాయి. ఈ సర్వీస్ రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇది ఒకవైపు సర్వీస్ రోడ్డు, రెండు వైపులా ఈ జంక్షన్స్ ప్రతి అంటే అన్ని జంక్షన్స్ దగ్గర కాదు, మ్యాక్సిమం 1-3 జంక్షన్స్ తప్ప మిగతా అన్ని జంక్షన్స్ దగ్గర ఇప్పుడు సర్వీస్ రోడ్స్ నిర్మిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే అంటే విన్నమాటే జస్ట్ అంతకుముందు ఏంటంటే ఇది ఎప్పటికి వస్తాయో సర్వీస్ రోడ్స్ అందరూ కోరుకుంటున్నారు. 0 పాయింట్ దగ్గర నుంచి చిన్నౌట్పల్లి మన గొల్లపూడి వరకు కూడా రైతులు కానీ అందరూ కోరుకునేది ఏంటంటే సర్వీస్ రోడ్స్ రెండు వైపులో వస్తే డెవలప్మెంట్స్ కానీ, లేకుంటే రైతుల పొలాలకు ధరలు పెరగడానికి కానీ, లేదంటే కొనుక్కున్న వాళ్ళు ఇమీడియట్గా ఏదన్నా వాళ్ళు ఏదైనా వ్యాపారాలకు సంబంధించినవి పెట్టుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో సర్వీస్ రోడ్స్ వేయమని అడుగుతున్నారు. దాన్ని అది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా విషయం తెలిసింది. అది ఇంకా కన్ఫర్మ్గా వచ్చే రోజుల్లో కన్ఫర్మ్ అవ్వచ్చు. ఇది 1 కిలోమీటర్ దగ్గర అండి. 1 కిలోమీటర్ దగ్గర కూడా ఒక లైట్ వెహికల్ అండర్ పాస్ ఉంటుంది. 0 పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా సర్వీస్ రోడ్స్ ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా 0 పాయింట్లో స్టార్ట్ అయిన సర్వీస్ రోడ్స్ ఇక్కడ వరకు ఉంటాయి. ఇది మర్లపాలెం, సుమారుగా మర్లపాలెం దగ్గరలోకి వస్తున్నాం. చిన్నౌట్పల్లి దగ్గర నుంచి 1 కిలోమీటర్ వచ్చామన్నమాట. మనం ఇంకోటి సర్వీస్ రోడ్స్ గురించి రైతులందరూ కూడా చాలాసార్లు వాళ్ళ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలని ఎంపీలని డెఫినెట్గా కలిశారు. వాళ్ళ వినతి పత్రాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్స్ వస్తాయనే మాట మాత్రం కన్ఫర్మ్గా అంటే చూచాయగా వినిపిస్తుంది. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇవి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఇవి మొత్తం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఎక్కడెక్కడైతే ల్యాండ్ సరిపోతుందా లేకుంటే ఏమైనా సేకరించాలా అనేది చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ సర్వీస్ రోడ్స్ అనేది 7 మీటర్లు డెఫినెట్గా నిర్మించడానికి ఛాన్సెస్ ఉన్నాయనే అన్ని మాత్రం వినిపిస్తుంది. ఇది మాత్రం చాలా సంతోషించదగిన విషయం. ఎందుకంటే మామూలుగా రైతులందరూ కూడా వాళ్ళ ఏదైతే పొలాలు కానీ ఆస్తులు ఉంటాయో వాటన్నిటికీ ధరలు పెరగడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే అండర్ పాస్లు వచ్చాయో ఆ అండర్ పాస్ దగ్గర మాత్రమే రెండు వైపులో 400 మీటర్స్ వరకు సర్వీస్ రోడ్స్ ఇచ్చారు. ఇప్పుడు 30 కిలోమీటర్స్ ఇక్కడ స్టార్ట్ అయితే దగ్గర మనకు గొల్లపూడి వరకు కూడా సర్వీస్ రోడ్స్ వస్తాయి. అంటే ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత రావడానికి అవకాశాలు ఉన్నాయని మాత్రం తెలిసింది. ఇది 2 కిలోమీటర్ దగ్గర రైల్ఓవర్ బ్రిడ్జి, మన విజయవాడ వైజాగ్ ఏదైతే రైల్వే లైన్ ఉందో ఆ రైల్వే లైన్ పైన మర్లపాలెం రైల్వే గేటు దగ్గర రైల్ఓవర్ బ్రిడ్జి ఒకటి నిర్మిస్తున్నారు. దీని మ్యాక్సిమం పిల్లర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇటువైపు అటువైపు రెండు వైపుల అప్రోచ్ రోడ్డు కూడా దాదాపుగా కంప్లీట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. దాదాపు వర్క్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇది విజయవాడ బైపాస్ Package-3 అనేది చిన్నౌట్పల్లి దగ్గర నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల
పడవతో నిర్మిస్తున్నారు. ఇది భారత్మాల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు. దీన్ని 1148 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. దీన్ని మెగా మెయిల్ వాళ్ళు నిర్మించడం జరుగుతుంది. మెగా ఇంజనీరింగ్ వాళ్ళు చాలా చాలా వేగంగా ఈ వర్క్ అయితే చాలా చాలా వేగంగా జరుగుతుంది. ఎందుకంటే నేను దాదాపుగా సిఎన్జీ మన ఏదైతే తుప్పులో అవి క్లీన్ చేస్తుంటారో స్టార్టింగ్ అక్కడి నుంచి కూడా ఈ వీడియోస్ అన్నీ నేను ఇవ్వడం జరిగింది నా ఛానల్లో. ఇక్కడ వచ్చేసేసి మ్యాక్సిమం రేపు ఫిబ్రవరి కల్లా ఈ కనెక్టివిటీ, ఈ రైల్వే బ్రిడ్జి, అలాగే మన 27వ కిలోమీటర్ దగ్గర, ఇది 2వ కిలోమీటరు, 27వ కిలోమీటర్ దగ్గర కూడా విజయవాడ హైదరాబాద్ రైల్వే ట్రాక్ పైన ఇంకొక రైల్వే బ్రిడ్జి వస్తుంది. ఈ రెండు రైల్వేకి సంబంధించిన రైల్వే బ్రిడ్జిల కనెక్టివిటీ కంప్లీట్ అవుతే దాదాపు మ్యాక్సిమం 99% కూడా ఈ కనెక్టివిటీ అంతా కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. రేపు ఫిబ్రవరి కల్లా అది జరగడానికి ఛాన్స్ ఉందని మాత్రం తెలిసింది. అది జరిగితే నిజంగా చాలా చాలా జర్నీ చాలా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అలాగే గొల్లపూడి నుంచి చినకాకాని వరకు Package-4 కూడా చాలా వేగంగా జరుగుతుంది. మొన్నటిదాకా వరదలు వచ్చాయి, ఇంకా లైట్గా వస్తున్నాయి అనుకుంటా. మ్యాక్సిమం పిల్లర్ వర్క్స్ అయితే Package-4లో కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. వచ్చే వీడియోస్లో తప్పకుండా అవి కూడా చూడొచ్చు. మర్లపాలెం రైల్వే గేట్ దగ్గర ఏదైతే ఒకవైపు అప్రోచ్ రోడ్ని ఒక పిల్లర్కి మధ్యలో కనెక్టివిటీ మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మధ్యలో గడ్డర్స్, ఇవన్నీ కనెక్టివిటీ కంప్లీట్ అయిపోయినట్టే. మనం ఇప్పటివరకు ఈ మర్లపాలెం రైల్వే గేట్ దగ్గరలో అప్రోచ్ రోడ్స్ కనెక్టివిటీ లేదు. ఇప్పుడైతే కనెక్టివిటీ లేదు. ఇది రెండో వైపు, గేట్ దాటిన తర్వాత రెండో వైపు. రేపు వచ్చే రోజుల్లో వీటన్నిటికీ కనెక్టివిటీ డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల ఇక్కడ మర్లపాలెం దగ్గర బీబీగూడెం వరకు కూడా చాలా చోట్ల చాలా హైట్ వచ్చింది. రోడ్డు అనేది కొన్ని చోట్ల 10 అడుగులు 12 అడుగులు ఇలా రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఆ పక్కన ఉన్న పొలాలు ఇవన్నీ కూడా రేట్లు ఇమీడియట్గా పెరగడానికి ఛాన్సెస్ లేవు. కనెక్టివిటీ వస్తే మాత్రం ఇక్కడ కూడా మంచి రేట్లు రావడానికి, అంటే ఎక్కడైనా కనెక్టివిటీ ఉంటుంది, సర్వీస్ రోడ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా రేట్లు పెరగడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సర్వీస్ రోడ్స్ వచ్చే రోజుల్లో వస్తాయనే మాట మాత్రం నిజంగా చాలా ఆనందించదగిన విషయం. ఇది రెండో వైపు అప్రోచ్ రోడ్డుకు సంబంధించిన పనులు. దాదాపు ఇది కూడా చాలా వేగంగా జరుగుతుంది. అలాగే నేను ఇంకా వచ్చే రోజుల్లో నేను చూశాను, వీడియో ఇంకా తీయలేదు, కానీ దాదాపు కొండపావులూరుకు సంబంధించింది, అలాగే మన కొండపావులకు సంబంధించిన 3 అప్రోచ్ మన రైల్ అండర్ పాస్లు, అలాగే ముస్తాబాద్ సూరంపల్లి దగ్గర అండర్ పాసు, అలాగే ఇంకా చాలా అండర్ పాసులు అన్నీ కూడా కనెక్టివిటీ కంప్లీట్ అయిపోయి పైనుంచి జర్నీ జరుగుతుంది. పైనుంచి వెహికల్స్ అన్నీ కూడా ఏదైతే స్లాబ్ అండర్ పాస్ పైనుంచి వెళ్ళడం జరుగుతుంది. వచ్చే రోజుల్లో తప్పకుండా అవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకు రైల్వే లైన్స్ కూడా, కొత్త రైల్వే లైన్స్ కూడా రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మనకు మన కంకిపాడు మీదుగా ఇది బీబీగూడెం దగ్గర నుంచి సుమారుగా, అంటే జస్ట్ చూచాయిగా తెలిసిన విషయం అండి, బీబీగూడెం దగ్గర నుంచి పురుషోత్తపట్నం మీదుగా, అలాగే జక్కుల నెక్కలం దగ్గర నుండి, గూడవల్లి దగ్గర నుండి ఎక్కడైతే గంగూరు ఈడుపుగల్లు మధ్యలో నుండి, వనుకూరు పక్క నుండి చోడవరం దగ్గర నదిని దాటుతూ ఒక రైల్వే లైన్ కూడా రాబోతుంది. అది సుమారుగా తెలిసింది. అది ఇంకా ప్లాన్ అంతా బయటికి రావడానికి టైం పడుతుందేమో, సుమారుగా నాకు తెలిసిన సమాచారం అది. ఇంకొక రైల్వే లైన్ గూడ్స్కు సంబంధించింది కానీ, లేదంటే ప్యాసింజర్కి సంబంధించింది కానీ ఒక రైల్వే లైన్ కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఈస్ట్ బైపాస్ వచ్చే రోజుల్లో కూడా రావడానికి, చాలా తొందరగా రావడానికి ఛాన్స్ ఉంటాయి. అది వస్తే మాత్రం తప్పకుండా నేను దానికి సంబంధించిన సమాచారం కూడా పూర్తిగా ఇస్తాను. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.